రైట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం శ్రవణ్ కుమార్ గారు సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ యా శ్రవణ్ కుమార్ గారు ఈ కేసులో మీరు కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యారు కదా ఈ ఇన్వాల్వ్ అయినప్పుడు దీని పరిస్థితి ఏంటి ఎందుకు ఇంతగా దీని చుట్టూ రాజకీయం తిరుగుతోంది ఎవరో చెప్పారు నాకు ఈ కేసులో విచారణ పూర్తయితే అతనికి మహా అయితే రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు శిక్ష పడుతుంది అని కానీ ఆల్రెడీ అతను నాలుగున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు ఎందుకు ఇంతగా ఈ కేసు జటిలంగా మారింది వెంకటకృష్ణ గారు ఈ కేసు జటిలంగా మారడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దీంట్లో బాధితుడిగా ఉండటమే ఇది ఒకటే కారణం దీనికి మనకి ఎయిర్‌పోర్ట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ కేసు ఎన్ఐఏ కిందకి వచ్చింది అంటే ఎయిర్‌పోర్ట్ లో జరిగింది కాబట్టి 307 కింద అంటే ఎయిర్‌పోర్ట్ కాకుండా మరి ఇంకా ఏ ప్రెమిసిస్ లో జరిగినా నార్మల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు బట్ బికాజ్ ది ఇన్సిడెంట్ వాస్ అకర్డ్ ఇన్ ది ప్రెమిసిస్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ ఇది ఎన్ఐఏ కిందకి ఈ కేసు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది బికాజ్ ఎయిర్‌పోర్ట్స్ లో గానీ లేకపోతే ఎయిర్ ఆగ్నేషన్ లో వీటిలో జరిగినటువంటి ఏ ప్రెమిసెస్ లో జరిగితే ఎన్ఐఏ వాళ్ళు దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉంటారు ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ ఈ కేసులో బెయిల్ రాలేదు అని కాదు అర్థం ఈ కేసులో ఆల్రెడీ బెయిల్ ఒకసారి శ్రీనివాస్ కి గ్రాంట్ అయింది అయితే ఈ కే బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత విశాఖపట్నంలోనే ఇల్లుగా గ్రాంట్ అయింది మా సోదరుడికి తెలుసు మా సోదరుడే డీల్ చేసింది ఈ కేసు ఆ సందర్భంలో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎన్ఐఏ అప్పట్లో ఏమైంది ఇప్పట్లో కూడా భారతీయ జనతా పార్టీ తోటి హ్యాండ్ ఇన్ గ్లో గా వర్క్ చేస్తున్న కారణంగా హైకోర్టులోకి వెళ్ళి ఏమాత్రమైనా సరే కోడికత్తి శ్రీను బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాపాయం ఉంటుంది అని ఈ కోడికత్తి కేసులో నిందితుడికి గ్రాంట్ చేసినటువంటి బెయిల్ ని చాలా సీరియస్ గా ఎంత సీరియస్ గా అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఎన్ఐఏ ఏ విధంగానూ ఈ విధంగా ఇంత సీరియస్ గా ఒక బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ఫైట్ చేయదేమో సో ఆ విధంగా ఫైట్ చేసి హైకోర్టులో ఐ థింక్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఇంకొక సత్యనారాయణ మూర్తి గారు ఎవరో ఉన్నారు వీళ్ళిద్దరూ ఈ బెయిల్ ని క్యాన్సిల్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బెయిల్ రాకుండా ఎన్ఐఏ అడ్డుకుంటుంది ఇక్కడ మీకు దీంట్లో చాలా సీరియస్ రిప్లికేషన్స్ ఉండేటువంటి ఒక అంశం ఏంటి అంటే వెంకటకృష్ణ గారు కంప్లీట్ గా పొలిటికల్ మోటివ్ తోటి ఈ కేసు జరుగుతుంది ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు అని నేను అనుకోవటంలా ఎందుకంటే ఐ థింక్ దీని వెనక ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ ఉందేమో అనుకుంటున్నా ఈ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే కాన్స్పిరసీ అయితే మాత్రం 100% అయి ఉండదు ఇట్ ఈస్ ట్రూ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దీంట్లో ఒక కాన్స్పిరసీ ఉంది దీంట్లో ఒక కాన్స్పిరసీ ఉంది దాన్ని వెలికి తీయండి ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి అడగటానికి ఒక కారణం ఏంటి అంటే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది ఎప్పటికీ వెలికి తీయదన్న సంగతి ఆయనకి తెలుసు ఈ నోస్ ప్రెటీ వెల్ మీరు ఇక్కడ రెండు అంశాలు అర్థం చేసుకోండి నేను పదే పదే భారతీయ జనతా పార్టీని లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎన్ఐఏ ఏజెన్సీని నేను అంటున్నానని మాత్రం దయచేసి నన్ను డోంట్ ఫైండ్ ఫాల్ట్ మీ బికాస్ నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్ తోటి నాకున్న లిటిల్ ఎక్స్పీరియన్స్ తోటి దీంట్లో ఒక 5 సంవత్సరాలు అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు పైబడి ఒక బాధితుడికి 307 లో కేసులో బెయిల్ రాకుండా ఎన్ఐఏ చేస్తుంది అంటే వేల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికే 16 నెలల్లో బెయిల్ వచ్చిందండి అట్లాంటిది ఇప్పుడు 4.5 సంవత్సరాలు పైగా ఒక నిందితుడు ఒక అబ్బాయి లోపల ఉంటున్నారంటే మీరు చెప్పింది కరెక్టే మహా అయితే 307 లో 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది దాంట్లో హాఫ్ పనిష్మెంట్ ఆల్రెడీ ఈ అండర్గోన్ హాఫ్ పనిష్మెంట్ ఎప్పుడైతే వెళ్ళిపోయి అనుభవించేశాడో రేపొద్దున శిక్ష పడినా ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ అనుభవించేది ఉండదు కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని పొత్తిళ్లలో బిడ్డలాగా కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ కింద పనిచేసేటువంటి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇదేంటి శ్రావణ్ గారు మీరు భారతీయ జనతా పార్టీకి దీంట్లో ఏమి సంబంధం అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్